नहीं। కడుపారడి పుచ్చిన అమ్మ దన్నులో నమ్మిన వేలుపుటమ్మల మనమ్ముల గుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపద అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేది బమ్మర పోతన రచించిన భాగవతంలోని ప్రాచుర్యం వహించిన పద్యం తెలుగు చేయబడిన భాగవత ప్రారంభంలోని దుర్గాదేవిని ఉద్దేశించింది అమ్మలగన్న అమ్మ అని తలచి ప్రారంభించిన తెలుగీకరింపబడిన శ్రీమద్భాగవత రచన చాలా పురాతనమైనది మధురాతి మధురం మహిమాన్వితం అయింది దుర్గమ్మని స్తుతించే ఈ మహత్ అద్భుత పద్యం అమ్మ గురించి అంటూ అడగడం మొదలు పెట్టడం ఆలస్యం మనసులో మెదులుతుంది ఎంతటి పండితులైనా తలచుకోకుండా ఉండలేని మధురమైన పద్యం ఇది పోతన గారు తన అసమాన ప్రతిభతో అమ్మ అన్న తీయని పిలుపుని మహామంత్రముగా మలచి ఈ దుర్గాదేవి స్తోత్రాన్ని తెలుగువారికి అందించిన అమూల్య వర సంపద భక్తుడికి భగవంతుడికి మధ్య దూరాన్ని చెరిపేసిన కమ్మటి ప్రార్థన ఇది దుర్గమ్మ మాయమ్మ అని ఆర్తిగా ప్రేమగా పిలుచుకునే భావాన్ని భాగ్యాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుడి పాదాలకు ఎన్ని శతకోటి వందనాలు చేసినా తక్కువే ఎప్పుడో ఒకప్పుడు ఈ పదాలు నోట్లో మెదలని తెలుగువాడు ఉండడు నిత్య పూజలలో కానీ ఏ శుభారంభంలో కానీ ఎన్ని స్తోత్రాలు చదివినా ఎన్ని మంత్రాలు జపించినా అమ్మ పూజ మొదలెట్టదగ్గది ఈ తీయటి పిలుపు లాంటి ఈ మహామంత్రం సర్వ శుభాలని సకల విజయాలని సమకూరుస్తాయి ఆవిడ అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అవును అసలు స్త్రీ దేవతలంతా దుర్గ నుండే పుట్టినవారే త్రిమూర్తుల భార్యలు లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురుతో సహా సర్వులు దుర్గమ్మ నుండే దుర్గమ్మ అంశతో పుట్టినవారే అసలు ఈ సృష్టి మొత్తం స్త్రీ పురుష లక్షణం కలదిగా విభాగింపదగ్గది పురుష లక్షణం గల దేవతలందరూ విష్ణువు నుండి కానీ శివుడు నుండి కానీ పుట్టినట్లు చెప్తారు కానీ కాళి దుర్గ లలిత మహేశ్వరి పార్వతి లక్ష్మి సరస్వతి మొదలైన దేవతలు వారాహి చండి బగల మొదలైన మాతలు రేణుక ఇత్యాది శక్తులు చివరకు గ్రామ దేవతలు అంతా శ్రీ మహాదుర్గ దేవతాంశ సంభూతులుగానే చెప్పబడతారు ఈ సర్వసృష్టి కూడా స్త్రీ నుండే సంభవిస్తుంది పురుషుడు ప్రాణదాత స్త్రీ శరీరదాత్రి ఈ కార్యాకరణ సంఘాతముల నుండి పుడుతుంది చేతన రూపమైన పురుషుడు ప్రధాన చైతన్యం యొక్క లక్షణం అతడు పైనుండి నడిపేవాడు కానీ ఈ సృష్టి అంతా స్త్రీ స్వరూపం అంతా ఒక ముద్ద ఎక్కడ ఎప్పుడు ఎలా పుట్టినా పంచభూత సమాహారమై పంచేంద్రియ లక్షణభూతమై పుడుతుంది పంచభూతాలు గాలి భూమి నీరు అగ్ని ఆకాశం పంచేంద్రియాలు చూసే కళ్ళు వాసన పీల్చే ముక్కు రుచిని తెలిపే నాలుక శబ్దాలను వినిపించే చెవులు స్పర్శని తెలియజేసే చర్మం ఈ ఐదిటి వల్లే మనోవికారాలని కలుగుతాయి కానీ జీవ లక్షణం కలిగిన చైతన్యం ప్రతి జీవికి భిన్నముగా ఉంటుంది అది కర్మను పోగు చేసుకుంటుంది బహుజీవులుగా పుడుతుంది చస్తుంది మళ్ళీ పుడుతుంది జన్మిస్తుంది కానీ పంచభూతాలకి ఆ లక్షణం లేదు అది సర్వదా ఒకటే శక్తి రూపాన్ని బట్టి దేశకాల పరిస్థితుల్ని బట్టి భిన్నమవుతుంది కానీ చైతన్య స్వరూపాన్ని బట్టి కర్మని బట్టి మారదు అదే మహాశక్తి ఆమె దుర్గ మాతృత్వ గుణానికి కారణభూతురాలు ఆవిడ చాలా పెద్దమ్మ
ఆమె సనాతని ఇప్పటిదని చెప్పలేము ఎప్పటిదో కూడా చెప్పలేము ఈ సృష్టి ఉన్నంత ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆమె ఉంది ఆవిడ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ ఈ రెండు పదాలు కలిపి చదివితే ఒకలాగా విడదీసి చూస్తే ఒకలాగా అర్థాన్నిస్తాయి కలిపి చదివితే ఆ రాక్షసుల వారి తల్లి దితి వారి వల్ల ఆ తల్లికి కడుపు చేటు బాధ మరి ఆ రాక్షసుల్ని చంపి ఆ తల్లి కడుపారే తీర్చింది అమ్మలగన్నయమ్మ దుర్గమ్మ ఆరడి గాయం బాధ పుచ్చుట మాన్పుట ఆ విడదీసి చదివితే సురారులమ్మ ఆ తల్లి దేవతలకే కాదు రాక్షసులకి కూడా తల్లే మరి మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి ఈ సృష్టి అంతటికి ఆమె కదా కడుపారడి పుచ్చినయమ్మ ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా కడుపులో ఆకలి తీర్చే తల్లిలాగా తీర్చగలిగేది తీర్చేది ఆ అమ్మే ఆవిడ తన్నులో నమ్మిన వేలుపుటమ్మల మనంబుల నుండి అమ్మ తనని లోనుగా తలచడి వారు వేలుపుటమ్మలు సర్వదేవతా మూర్తులందు నిలిచి ఉండేది మాతృత్వం సకల జీవులలోనూ ఉండే సహజ దయా స్వభావం మాతృదేవతలు ఆ తత్వాన్ని వారి మనసులో నిద్రలేపి అనుగ్రహం అందించే తల్లి కృపాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అలాంటి అమ్మవు మా అమ్మవు నీవు మాకు సర్వ సంపదల్ని మహత్వం కీర్తి ధనం విద్య కవిత శక్తి పటుత్వం శక్తి సామ్రాజ్యాలు సంపదలు అన్ని సముద్రమంత కృపతో ప్రసాదించు తల్లి అమ్మలగన్న యమ్మ అని ప్రార్థిస్తూ ఇలా ప్రారంభించిన భాగవతాంధ్రీకరణ అలా అత్యద్భుతంగా శాశ్వతాన్ని సర్వమోదాన్ని అందుకుంది మాతృత్వం అంత మాధుర్యం అందుకుంది. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదలుకుని నవమి వరకు గల 9 రాత్రులను నవరాత్రులు అంటారు. హృదయగమన సుకేతనుడు అనే రాజు తన జ్ఞతులచే రాజ్యభ్రష్టుడై భార్యతో కూడా అడవులు తిరుగుచూ కష్టాలు అనుభవించుచుండగా అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రులు పూజా విధాలను ఉపదేశించాడు. అతడు ఆ మహర్షి చెప్పిన విధముగా పూజ చేసి మరలా తన ఐశ్వర్యమును పొందెనని ఇతిహాసిక కథ ఉంది. సప్తసతి మహామంత్రానికి అంగభూతమై దేవీ కవచంలో నవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చాంద్రగంటే దేవి, కూష్మాండేది చతుర్థకం, పంచమం స్కందమాత, సప్తమం కాలరాత్రి, మహాగౌరేతి అష్టమం, నవమం సిద్ధిదాత్రి. ఈ 9 నామాలు సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడని ఉంది. అయితే సప్తసతి గ్రంథంలో మాత్రం వీరి చరిత్రలను ప్రస్తావించలేదు. శైలపుత్రి దుర్గాదేవి ప్రథమ స్వరూపంలో శైలపుత్రి నామంతో ప్రఖ్యాతి చెందింది. పర్వతరాజు హిమవంతుని సదనులో పుత్రి రూపంలో ప్రభవించడం వల్ల ఈమె శైలపుత్రిగా కూడా వ్యవహరింపబడింది. ప్రసాదం కట్టుకొంగలి. బ్రహ్మచారిణి దుర్గాదేవి యొక్క నవశక్తులలో ద్వితీయ స్వరూపం బ్రహ్మచారిణి. ఇక్కడ బ్రహ్మ శబ్దం తపస్సు అని వస్తుంది. బ్రహ్మచారిణి స్వరూపం పూర్ణ జ్యోతిర్మయమై అత్యంత భవ్యమైనది. ప్రసాదం పులిహోర. చాంద్రఘంటాదేవి దుర్గామాత యొక్క తృతీయ శక్తి చాంద్రఘంటాదేవి నామంతో ప్రఖ్యాతి చెందింది. నవరాత్రిపాసనలో 3వ నాడు ఈమె విగ్రహాన్ని పూజించి ఆరాధిస్తాడు. ఈమె స్వరూపం పరమ శాంతిదాయకమై కళ్యాణప్రదమై ప్రథమమైనది. ఈమె మస్తకంపై ఘంటాకారంలో అర్ధచంద్రుడు ఉన్నాడు. ఈ కారణం వల్ల ఈమెను చంద్రఘంటాదేవి అని పిలుస్తారు. ప్రసాదం కొబ్బరి అన్నం. కూష్మాండదేవి దుర్గామాత యొక్క చతుర్థ స్వరూపం నామం కూష్మాండదేవి. తన మందస్మిత ద్వారా అండాన్ని అంటే బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేయడం కారణంగా ఈమెకు కూష్మాండదేవి అన్న నామంతో పిలువబడుతుంది. ప్రసాదం అల్లపుగారలు. స్కందమాత దుర్గామాత యొక్క పంచమ స్వరూపం స్కందమాత. మాతృనామంలో ప్రఖ్యాతి చెందింది. ఈ స్కందమాత భగవానుడు కుమార కార్తికేయ నామంతో కూడా వ్యవహరింపబడతాడు. ప్రసాదం పెరుగన్నం. కాత్యాయిని దుర్గామాత యొక్క 6వ స్వరూపం నామం కాత్యాయని దేవి. ఈమెకు కాత్యాయని దేవి అన్న నామం ఏర్పడడానికి కారణం ఈ విధంగా ఉంది. కతుడనే ప్రఖ్యాతి చెందిన మహర్షి ఒకడు ఉండేవాడు. ఆ మహర్షి పుత్రుని పేరు కాత్యుడు. ఈ మహర్షి పరాంబున ఉపాసిస్తూ అనేక సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేశాడు. పరమేశ్వరు తన సదనులో పుత్రిగా ఆవిర్భవించాలని ఆ మహర్షి అభిలాష. పరమేశ్వరి అతని అభిష్టాన్ని నెరవేర్చింది. ప్రసాదం కేసరి. కాలరాత్రి దేవి దుర్గాదేవి యొక్క సప్తమం శక్తి కాలరాత్రి నామంతో ఖ్యాతి చెందింది. ఈమె శరీరం ఘనాంధకార సమంగా పూర్తిగా కాలవర్ణంలో ఉంటుంది. ప్రసాదం శాఖ అన్నం.
महागौरी దుర్గామాత యొక్క అష్టమ శక్తి నామం మహాగౌరి ఈమె పరిపూర్ణంగా గౌరి వర్ణంలో ఉంటుంది ఈమె వయసు అష్టవర్షాలు మాత్రమే అష్టవర్ష భవేద్ గౌరి ఈమె సర్వ వస్త్ర ఆభరణాలన్నీ కూడా శ్వేతంగానే ఉంటాయి ప్రసాదం చక్రపొంగలి సిద్ధిదాత్రి దుర్గామాత యొక్క నవమ శక్తి సిద్ధిదాత్రి అంటారు సిద్ధిదాత్రి భక్తులకు సాధకులకు సర్వ సిద్ధులను ప్రసాదించడంలో సమర్థురాలు ఈమె కారణం వలే శివుడు అర్ధ శరీర దేవిది దేవిది అయ్యింది అందువలనే అతడు అర్ధనాగీశ్వరుడు అని పిలువబడ్డాడు ప్రసాదం పాయసం శ్రీ లలిత శివ జ్యోతి సర్వ కామదా శ్రీ గిరి నిలయ గిరామయ సర్వ మంగళా శ్రీ లలిత శివ జ్యోతి సర్వ కామదా శ్రీ గిరి నిలయ గిరామయ సర్వ మంగళా జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయ నివరమీయవే పరమేశ్వరి మంగళ నాయకి శ్రీ లలిత శివ జ్యోతి సర్వ కామదా శ్రీ గిరి నిలయ గిరామయ సర్వ మంగళ అందరికన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందాలేలే చల్లని తల్లికి చంద్ర హారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందాలేలే చల్లని తల్లికి చంద్ర హారతి రవ్వల తలుకుల కలల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుట చరణ శాశ్వత మంగళ హారతి శ్రీ లలిత శివ జ్యోతి సర్వ కామదా శ్రీ గిరి నిలయ గిరామయ సర్వ మంగళ అందరికీ నమస్కారం. నా పేరు కొండపల్లి శ్రీవల్లి కామేశ్వరి. నేను ఇప్పుడు పాడబోయే పాట జయ జయ దుర్గే జితవారి వర్గే కరహర ప్రియ రాగం ఆదితాళం. జయ జయ దుర్గే జితవైరి వర్గే జయ జయ దుర్గే జితవైరి परिपालित लोक वृंदे सुंदरतर चरणारविंदे सुख परिपालित लोक वृंदे नंद सुनंदादि योगी वंद्ये नंद सुनंदादि योगी वंद्ये नारायण सोदरी परमानंदे नारायण सोदरी परमानंदे जय जय दुर्गे जितवैरी
समणिनूपुर संगत पादे समधिगताखिल सांगवेदे सरसमणिनूपुर संगत पादे समधिगताखिल सांगवेदे नरकिन्नरवर सुर बहुगीते नरकिन्नरवर सुर बहुगीते नंदनुते निखिलानंद भरिते नंदनुते निखिलानंद भरिते जय जय दुर्गे जित वैरि वर्गे अनुदयलय सचिदानंदलतिके आलोल मणिमय ताटंक धनिके अनुदयलय सचिदानंदलतिके आलोल मणिमय ताटंक धनिके नर नारी रूपादि कार्य साधनिके नर नारी रूपादि कार्य साधनिके नारायण तीर्थ भावित फलके नारायण तीर्थ भावित फलके जय जय दुर्गे जित वैरि वर्गे वियद नीलादि विचित्र सर्गे जय जय दुर्गे जित वैरि वर्गे वियद नीलादि विचित्र सर्गे जय जय दुर्गे जित वैरि वर्गे जित वैरि वर्गे जित वैरि वर्गे धन्यवाद। ఇప్పుడు పాడబోయే రెండో పాట శారదే కరుణానిదే హమీ కళ్యాణి రాగం చాపుతాను శారదే కరుణానిదే సకలానవంబ సదాజనాన్ नवंब सदा जनान शारदे करुणानिधे सकला नवंब सदा जनान चारणादिम गीत वैभव पूरी ताखिल दिग्पते शारदे करुणानिधे सकलानवाम्ब सदाजनान् चारणादिम गीत वैभव पूरिताखिल दीक्तते शारदे करुणानिधे सकलानवाम्ब सदाजनान् भर्मभूषण भूषिते वररत्न मौलि विराजिते भर्मभूषण भूषिते वररत्न मौलि विराजिते शर्मदायिनि कर्म मोचनि निर्मलं कुरु मानसम् शर्मदायिनि कर्ममोचनि निर्मलं कुरु मानसं
पूरी दाखिल देखते शारदे करुणा निधे सकला नवांब सदा जना हस्त संध्रत पुस्तकाक्ष पटी सुधा घट मुद्रिके हस्त संध्रत पुस्तकाक्ष पटी सुधा घट मुद्रिके तस्त हस्ति हि वर्णने चेतु रो नरह खच रोदव कस्त हस्ति हि वर्णने चेतु रो नरह खच रोदव अशारदे करुणा निधे सकलानवांब सदा जनान चारणादिम गीत वैभव पूरिताखिल दीक्तते शारदे करुणा निधे सकलानवांब सदा Thank you.